కొంతమందిలో ముక్కు మూసుకుపోవటానికి ముక్కు ఆపరేషన్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ ముక్కు బ్లాక్ అయింది అంటుంటారు, కూడా ముక్కు మూసుకుపోయినట్టుందండి ఇబ్బంది పడుతున్నాం అంటారు. వీటిల్లో మొదటి రీజన్ ఏంటంటే ఒక్కోసారి టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు కాలేజీ పిల్లల్లో స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల, ఎస్పెషల్లో టీనేజ్ అమ్మాయిల్లో ఆ టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉండి వాళ్ళు మళ్ళీ ముక్కు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. రెండో కారణం ఏంటంటే కొంతమందిలో నేసల్ పాలిప్స్ ఉంటాయి. ఆపరేషన్ అయిన తర్వాత పాలిప్స్ కనుక మనం పోస్ట్ ఆఫ్ కేర్ సరిగ్గా తీసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ జలనేతి చేయనట్లయితే, ఈ పాలిప్స్ మళ్ళీ వచ్చి మనకి ముక్కు మూసిపోయే అవకాశాన్ని కల్పిస్తుంది అన్నమాట. రేరుగా ఆ రైనటిస్ మెడికమెంటోస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా లాంగ్ టర్మ్ అంటే వీళ్ళు నేసల్ డ్రాప్స్ వాడి ఉంటారు సర్జరీకి ముందు, అలాంటి వాళ్ళలో కూడా ముక్కు బ్లాకింగ్ సెన్సేషన్ ఉంటుంది. కొంతమందిలో ఎంటీ నోస్ సిండ్రోమ్ అంటారన్నమాట, అంటే ముక్కులో కొంచెం రూమీ నేసల్ క్యావిటీ ఉన్నా లేదా వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ముక్కు మూసిపోయినట్టు ఉంటుంది అన్నమాట. వీళ్ళకి మనం నేసల్ ఎండోస్కోపీ ద్వారా ఎగ్జామినేషన్ చేసుకొని ప్రాబ్లం ఏందో సరి చేసినట్లయితే మళ్ళీ ఎయిర్వే ఇంప్రూవ్ అవుతుంది. బేసిక్గా టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉన్నట్లయితే టర్బినేట్ రిడక్షన్ చేయాలి, పాలిప్స్ మళ్ళీ వచ్చినట్లయితే పాలిప్స్ సర్జరీ చేసుకోవాలి. మెయిన్గా వీళ్ళు డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, స్ట్రెస్ తగ్గించుకున్నట్లయితే వీళ్ళు నేసల్ బ్లాకేజ్ సెన్సేషను పూర్తిగా తగ్గిపోయి నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్ ప్యాటర్ను వాళ్ళకు కూడా శ్వాస తీసుకున్నట్టు ఫీల్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.